పరిగెట్టారు మీకు ఈ ఇదే రకంగా మీ ప్రవర్తన మార్చుకోకపోతే గనక మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిద్దాం, మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిద్దాం. చేతులకి గాజులు తొడుక్కుంటున్నాం అనుకుంటున్నారేమో మీరు, మేము సహనం వహిస్తున్నాం. మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని హేళనలు చేసినా నేను ఊరు రాగానే ఎర్రకండ వాళ్ళు కప్పుకుని గేలు చేస్తారా? ఇక్కడ ఏ కారు దిగితే పారిపోయారా? తిరిగి పందల్లారా? ఎదవల్లారా? జనసేన కార్యకర్తల అరాచకానికి పూర్తిగా పోలీసులు వస్తాసు, పోలీసుల వైఫల్యం ఇది పూర్తిగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండగా, ఎన్నికల కోడ్ ఉండగా ఈ రోజున బహిరంగంగా ఊరేగింపు సభకు జరపడానికి, నలుపుల పేటలోకి వెళ్ళి నర్జుంచి చేయడానికి పోలీసులు కారణం. వాళ్ళ అనుమతి లేని ఊరేగింపుకి వాళ్ళు ఈ రకంగా చేయడం మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి కార్యకులైన పోలీసు అధికారుల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోమని కూడా పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి ఎవరుంటాడో చూస్తాం. వైఎస్ఆర్ కుటుంబం మొత్తం చెలో మచ్చిపూరి పెడతాం. పవన్ కళ్యాణ్ ఒకసారి బాబుట్టు చూస్తాం. అందరికీ నమస్కారం. గంధి శ్రీనివాస్ గారు భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారికి మెడలో ఎర్ర తువాలు కనబడితే కింద డ్రైవ్ తడిసిపోతుందంట పాపం ఆయనకి. అందుకని నిన్న ఆయన ధైర్యం కోసం కింద తడిసిపోతుంటే పాపం ధైర్యం కోసం ఆయన 300 మంది గుండాలను వేసుకుని మత్స్యపుదనే గ్రామం మీదకి దండయాత్రకు బయలుదేరారు. రౌడీ బ్యాచ్ తో రౌడీ అతనికి నమస్కారం. గంధి శ్రీనివాస్ గారు, నేను కృష్ణా జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబానికి చెందిన రైతు బిడ్డను సార్. నేను అతి సామాన్యుడిని సార్, చాలా సామాన్యుడిని, చాలా పేదరికం నుండి మా కుటుంబం ఎదిగింది సార్. ఏదో దేవుని దయవల్ల ఉండడానికి తినడానికి లోటు లేకుండా సంపాదించుకున్నాం స్వశక్తితో. నేను ఈరోజు అమెరికాలో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి భావజలం కావచ్చు, సమాజంలో మార్పు కావచ్చు, ఈ ధనరాజకీయాలు, దొంగలు దోచుకోవడం, బ్యాంకులు ఎగ్గొట్టి కూడా బ్యాంకులు దివాళా తీసి కూడా దోచుకోవడం 100 కోట్ల రూపాయలు, మీరు కూడా ఒక ఉదాహరణ దానికి. భీమవరంలో సొసైటీ బ్యాంకుని ముంచేశారు కదా. ఇటువంటి వ్యవస్థను చూసిన తర్వాత సమాజంలో మార్పు కోసం ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒక సమయంలో సమాజంలో ఎవడో ఒకడు వస్తాడు, వాడు వెనకాల బాధ్యత గలవాడు నడవాలని చెప్పి నేను బలంగా నమ్మి ఆయన వెంట నడుస్తున్నాను. నేనే కాదు, లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాం. అందులో నేను ఒకడిని. ఇదిగోండి సార్, ఎర్రతువాల్ ఎక్కడ? ఇండియాలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, భీమవరంలో కాదు, మచిలీపట్నంలో కాదు, మా బందర్లో కాదు, అవినిగడ్డలో కాదు, కైకులూరులో కాదు, తిరుపతిలో కాదు, కడపలో కాదు సార్, అమెరికా గడ్డ మీద ఎర్రతువాల్. మా దమ్ము, మా ధైర్యం ఇది. దీన్ని చూసి నీలాంటి అవినీతి పవిడికి కింద తడిసిపోవడం కామన్. 100 కోట్ల రూపాయలు బ్యాంకును ముంచి వేలాది మందిని ఓటు మీద పడేసిన నీలాంటి వాడికి తడిసిపోవడం కామన్. ఎన్నికల్లో గెలవలేక పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి ఓటుకు 5,000, 7,000 దాదాపు 150 కోట్ల రూపాయలు నువ్వు అడ్డదిడ్డంగా పంచిన నీలాంటి వాడికి కామన్ తడిసిపోవడం అనేది. భీమవరంలో రోడ్లు లేవు, అలాగే చేపల చెవులు వెయిల్ చెవుల వల్ల భూగర్భ జలాలు మొత్తం సాల్ట్ ఉప్పు నీరుగా మారిపోయినాయి, మొత్తం ఉప్పగా అయిపోయినాయి, అలా కలుషితం అయిపోయినాయి. గ్రామాల్లో తాగునీరు లేదు, భీమవరంలో డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది, అలాగే డంపింగ్ యార్డ్ లేదు. అనేక సమస్యలు ఈరోజు భీమవరంలో ఉంటే
నువ్వు చేసేదేంటి, గ్రామాల మీద దాడి చేస్తారా, ఓట్లు వేయలేదని చెప్పేసి. ఎక్కడ మా జనసైకులు కనపడినా నీకు కింద తడిసిపోతా ఉంది, ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పేసి. అవును, మా జనసైనికులు ప్రశ్నిస్తూనే ఉంటారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా కావచ్చు, స్థానికంగా కావచ్చు, క్షేత్రస్థాయిలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నిస్తా సార్. మా ధైర్యం ఇదే సార్, ఎర్రతుండు మా ధైర్యం ఇది, మా ధైర్యం ఇది. ఎందుకంటే ఇది చెమట, శ్రామికుడు చెమటతో తడుస్తుంది సార్ ఇది. ఇది బలిసినోడు ఏసీ గదుల్లో కూర్చుని బలుపు కోసం బలుపు కాదు సార్, ఇది శ్రామికుడి చెమట అండి, శ్రామికుడి చెమటతో తడుస్తుంది సార్ ఇది. ఈ ఎర్రతో వాళ్ళు మరి మా పార్టీ సార్, ఇది మా పార్టీకి ఒక ఐకాన్ లాంటి సార్ ఇది. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్ ఇది మనం వేసుకుందామని చెప్పేసి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు చెమట పట్టదు. సెంట్రల్ ఏసీలో ఆఫీస్ ఉంటే సెంట్రల్ ఏసీలో ఇల్లు ఉంటుంది నాకు, 24/7 టెంపరేచర్ కంట్రోల్లో ఉండదు సార్. అయినా సరే నాలాంటి వాడు కూడా దీన్ని వేసుకుని ఆనందపడుతున్నామంటే దానికి కారణం ఏంటి సార్? మాకు చెమట పట్టకపోయినా మా పార్టీ సార్, మా అభిమానం సార్, మాకు పవన్ కళ్యాణ్ గారు, మా గుండెలున్న భరోసా, ఆయన మాకు ఆయన చూపించిన కండువా తువాలు సార్ ఇది, మాకు మేము వేసుకుంటాం సార్ దీన్ని. ఒకవేళ మీకు భయం పుడితే మా తప్పు కాదు సార్, భయం పుడితే మా చూసి మీ భయం పుడితే మా తప్పు కాదు. 300 మందిని గోండాలను తెచ్చుకున్నారంటే మా ఈ తువాలు, ఈ ఒక్క తువాలు మీకు 300 మంది గోండాలని రక్షణగా తెచ్చుకునేలా చేసిందంటే నిజంగా చాలా గ్రేట్ సార్ ఇది, చాలా గ్రేట్ నిజంగా. ఒక ఇది మా జన సైనికుల మెడలో ఇది చూసి మీరు ప్యాంటులు తడిపేసుకుని డాయలు తడిపేసుకుని మంచాలు కూడా తడిసిపోయింటే ఏమన్నా, బెడ్లు గిడ్లు తడిసిపోయింటే రాత్రిపూట కళ్ళ కూడా వచ్చేస్తుంది ఏమన్నా, ఇదేమన్నా 300 మంది గోండాలు వేసుకుని ఊరి మీదకి వెళ్ళారంటే బాగా భయపెట్టాం కదా సార్ మేము. ఏమనుకుంటున్నావేమో నువ్వు, ఏమన్నా మగోళ్ళలాగా అనుకుంటున్నావేమో, అర్ధరాత్రి పోతావా వెళ్ళిపోయాను, రాత్రి పూట వెళ్ళిపోయి 300 మందితో ఊరంతా దాడి చేసి అనుకుంటున్నావేమో. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నాడు పబ్లిక్గా నేను మాడగాడు అనుకుంటున్నారు. నిజంగా ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక బాధ్యతాయుత ఉన్న పదవిలో ఉండి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా కాదు మళ్ళీ, ఒక ఎమ్మెల్యే ఉండి బాధ్యతైన పదవిలో ఉండి నిన్ను గెలిపించారు ఆ నియోజక ప్రజలు. ఒక గ్రామంలో ఓట్లు పడకపోయినా ఇంకో గ్రామంలో వేస్తారు, ఇంకో గ్రామంలో వేస్తారు, ఎందుకంటే మెజారిటీ ఓట్లు వచ్చాయి కాబట్టి గెలిచావు నువ్వు. మొత్తం నియోజకవర్గంలో నిన్ను గెలిపించిన చోట కూడా నువ్వు మొత్తం అందరం సమానంగా చూడవలసిన ఒక తండ్రి స్థానంలో ఎమ్మెల్యే నువ్వు. ఈరోజు 300 మంది గోండాలేసుకుని తిరుగుతున్నావంటే ఎంత హీనస్థాయికి దిగజారిపోయావు. మా కండువ ఎంత ఉన్నత స్థానంలో ఉంది, మా ఎర్రకండువ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.